వెల్కమ్ టు టీవీ ఎయిట్ వైజాగ్. ఘనంగా భారత రాజ్యాంగ వారోత్సవాలు ప్రారంభం. పోటీ పరీక్షల బహుమతుల పంపిణీ చేసిన కమిటీ సభ్యులు ఎం అప్పలరాజు మరియు రూరల్ సీఏ శ్రీనివాసరావు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం. భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 పురస్కరించుకొని మంగళవారం నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ బాలుర గురుకుల పాఠశాలలో వారోత్సవాల కార్యక్రమం ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపల్ సాల్మన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం ఇన్ఛార్జ్ టౌన్ సీఏ శ్రీనివాసరావు పాల్గొన్నారు. నర్సీపట్నం సబ్ డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమిటీ చైర్మన్ ఆర్డీఓ గోవిందరావు అనుమతితో ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతున్నట్లు సభ్యులు అప్పలరాజు తెలిపారు. పాఠశాలలో 9-10 తరగతి విద్యార్థులకు భారత రాజ్యాంగం మరియు అంబేద్కర్ అనే అంశంపై వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. And we are all secured by the sad check post. It is arranged by the department. I thank the department. We conducted a test and we gave the knowledge of Indian constitution. Committee chairman ga audio ga permission avadam toti ninna madhyanam ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారు అందరి వాడు, కేవలం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నాయకుడు కాదు. కాబట్టి మీ ప్రిన్సిపల్ గారు సల్మాన్ రాజ్ గారు, అదేవిధంగా మీ ఇంగ్లీష్ టీచర్ గారు, వీరందరికీ మీ స్టాఫ్కి, మీకు కూడా మా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు అప్పలరాజ్ గారు. మిమ్మల్ని అందరిని చూసేసరికి నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అంటే గతం స్మృతులు మళ్ళా మాకు గుర్తు చేశారు. వచ్చేవారికి సర్వ అధికారాలు ఒక చీఫ్ జస్టిస్ అవ్వండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వండి, మన పార్లమెంట్ అవ్వచ్చు, లేదా మన అసెంబ్లీ కావచ్చు. అందుకే నేను చెప్పాను, ఈ భారతదేశం ఉన్నంత వరకు మనలో అంబేద్కర్ అనే మహానుభావుడు సజీవంగా ఉంటారు. అప్పలరాజు గారు ఇదే కాకుండా మరొక మరిన్ని స్కూల్లో ఇట్లాంటి కార్యక్రమం పెడతామన్నారు. చాలా సంతోషం. నన్ను కూడా అందులో పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.